ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు, ఏమని ఆయన నాకు ప్రాణహాని ఉంది. దట్ ఇస్ నాట్ కరెక్ట్. నీకేదైనా ఉంటే చెప్పు, గవర్నమెంట్ సెక్యూరిటీ ఇస్తాం. నీకు అనుమానం ఉంటే చెప్పు, వెరిఫై చేస్తాం, యాక్షన్ తీసుకుంటాం. ఇస్తే ఇవ్వచ్చు కదా, ఇస్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. ఆయనే పంపించాడు కాబట్టి మీకు ఏదైనా ఉంటే గవర్నమెంట్ మీద నమ్మకం, పోలీసు వ్యవస్థ పైన నమ్మకం ఉండాలి ఎవరికి. అందుకనే పోలీసు వ్యవస్థ ఒకరిది కాదు, పోలీసు వ్యవస్థ సెక్యూరిటీ అందరికీ ప్రొవైడ్ చేయడం, అంతేకాని వేరే వాళ్ళకి ఎవరికి వెపన్స్ లేవు, ఉండవు కూడా. తెలుగుదేశం పార్టీకి ఒకటి ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి చరిత్రలో. ఎప్పుడూ నేర చరిత్రకు తెలుగుదేశం పార్టీ పాల్పడలా, నేర చరిత్రతో బలేయం. మళ్ళీ దానికి కౌంటర్గా మేము నేరాలు చేయలేం. ఎక్కడో ఒకడు ఇద్దరు తెలుసో తెలియకో మాట్లాడేస్తే మాట్లాడచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ యాజ్ సచ్ నెవర్ వి సపోర్టెడ్ క్రిమినల్ పాలిటిక్స్. పరిట్యాల రవీందర్ని చంపినా, ఇంకొకరిని చంపినా, ఎక్కడ మేము అది జరగలేదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఐ కంట్రోల్డ్ ఫ్యాక్షన్ పాలిటిక్స్, ఐ కంట్రోల్డ్ నక్సలైట్ మెనస్. నా మీద దాడి చేశారు, నేనే కంట్రోల్ చేశాను కమ్యూనల్ వైలెన్స్. కాదని ఎవరంటారు? అంత ముందు పెట్టుండింది, ఇప్పుడు ఎట్లుంది? ఇవన్నీ చేసిన తర్వాతనే రాష్ట్రం నార్మల్సీకి వచ్చింది. ఇప్పుడు కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నేరాలను ప్రోత్సహించే సమస్య ఉండదు. పవన్ కళ్యాణ్కి ఏదైనా ప్రాణ భయం ఉంటే మేము తెలుగుదేశం ప్రభుత్వం సెక్యూరిటీ కల్పిస్తామని. నాకు నిజంగా ప్రాణభయం ఉండే రాజకీయాలకు ఎందుకు వస్తాను? సమస్యల పైన పోరాడుతున్నప్పుడు శత్రువులు ఉంటున్నా తెలీదా? ఇదైనా 2.5 గంటల సినిమాను ఏ సెంటర్కి రాని ఛాలెంజ్ చేసి క్లైమాక్స్లో విలన్లు ఓడించి, ఇది ఇది వాస్తవం. అందరికీ నేను తెలుగుదేశం నాయకులు కూడా చెప్తా ఉన్నాను, నేను సినిమా హీరోని కాదు, నేను ఉద్యమకారుని. మర్చిపోకుండా సంగతి నేను చాలా 14 ఏళ్ళ వయసు నుంచి ఇప్పటిదాకా రాజకీయాల్ని అవగాహన చేసుకొని వచ్చిన వాడిని, అవగాహన చేసుకుంటున్న వాడిని. అంతేగాని మీరు ఇలా కూర్చోబెట్టి ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆలోచించాల్సింది. 2014 ఎన్నికలో మా వాళ్ళు మీకు అండగా ఉంటేనే మీరు ఈరోజు నేను ఇలా చాలా గర్వంగా ఒప్పుతున్నారు. ఇట్లా మా జన సైనికులు మీ అందరికీ ఓట్లేసి మీకు అండగా మేము ఉన్నాం అని ఇలా గుప్పిటి బిగించి నిలబడితేనే మీరు ఈరోజు ఇలా కూర్చొని ఇలా చాలా కులాసగా తిప్పుతూ ఉన్నారు. మొన్న ఈ మధ్యన సభలో కూడా చెప్పాను, పిరికిలుకున్న బలం 2000కు ఉండదు. మాది పిడికిలి. మేము మీకు నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఒక్కసారి మీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అడగండి, మీరు మా దగ్గరికి వచ్చారు 2014లో, మా ఇంటికి వచ్చారు, మా వాళ్ళ సహాయం అడిగారు, మా యువత సహాయం అడిగారు, మా జన సైనికుల సహాయం అడిగారు. దానికి ప్రతిఫలంగా మా వాళ్ళు మిమ్మల్ని ఏమి 1000 కోట్లు ఏం కోరుకోలో, తెలుగుదేశం నాయకుల్లాగా ఎకరానికి 50 లక్షలు డబ్బులు కోరుకోలో. మేము కోరుకుందల్లా ఒక సుపరిపాలన అందించండి. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు, ఏ జాబులే ఎక్కడ? నేను చాలా సామరస్యపూర్వకంగా నడిచే వ్యక్తిని, ఉద్యమ స్ఫూర్తిని ఉన్నవాడిని. మీరు ఎంత జాగ్రత్తగా మాట్లాడితే, ఎంత జాగ్రత్తతో ప్రవర్తిస్తే నేను అంతే సహేతుకంగా మాట్లాడతాను. కానీ మీరు ఇష్టానికి మాట్లాడి మనం బెదిరించే పరిస్థితిలో ఉంటే నేను మీలాగా జేబుల్లో డబ్బులు నింపుకొని రాలేదు. జేబుల్లో, పిడికిల్లో, గుండెల్లో మాటలనే బాంబులు బిగించుకొచ్చాను జాగ్రత్తగా.